రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రచారం చేసింది. మీరు కూడా గతంలో కూడా ప్రచారం చేశారు, చాలా వేదికల మీద మీరు మాట్లాడారు. దొంగ అని నేను అంటలేను, దొంగలకు ఓటు వేయద్దండి అని నేనంటే, మీరు రేవంత్ రెడ్డి దొంగ అని మీరు బ్రింగప్ చేశారు. ఐడ్ లైక్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ ఆల్సో. ఆయన నేను ఎప్పుడో చెప్పడం కాదు, కానీ నిజానికి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు కొట్టేయాలి అని ఇటీవల కాలంలో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు దోషులే అని సుప్రీంకోర్టు నిర్ధారించి కేసు జరగాలి అని చెప్పింది. సో దొంగ అన్న విషయం నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్తుంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి గారిని రేటెంత రెడ్డి అని ముద్దుగా పేరు పెట్టింది నేనుగా. సీట్లు అమ్ముకుంటున్నారు ఈ దొంగలు అని ఆరోపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు. నాకు ఎవరో ఏదో కిరీటం పెడతారని చేయలేదు. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే ఈ పార్టీ పెట్టిందే తెలంగాణ ప్రజల కోసం. నాకు ఎవ్వరూ కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇంకొకరు నన్ను సర్టిఫై చేస్తే నేనేదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయిపోయి నేనేదో ఐ విల్ ఫీల్ గుడ్ అన్నది దాంట్లో వాస్తవమే లేదు. అసలు ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. నేను చేసేది నా నిర్ణయాలు, తెలంగాణ ప్రజల కోసమే తీసుకున్న నిర్ణయం. మా పార్టీలో కూడా ఎంతోమంది ఈరోజుటి వరకు మా పార్టీలో కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ నేను ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, నా విషయం కాదు, రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన విషయం. అసలు ప్రభుత్వాలు పార్టీలు ఉన్నది కూడా ప్రజల కోసమే. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద కూడా పోరాటం చేశారు, ఎందుకంటే హీ ఆల్వేస్ కన్సిడర్డ్ ద పీపుల్ ఆర్ అబవ్ ద పార్టీస్. నేను కూడా అదే చెప్తున్నాను, మన పార్టీ ముఖ్యం కాదు, మనకు పదవులు ముఖ్యం కాదు, మనకు తెలంగాణ ప్రజలే ముఖ్యం. తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం ఇది. అసలు నాకెంత బాధ ఉండాలి, 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను. అసలు ఎండనక వాననక తిరిగామే, రోడ్ల మీదనే బతికామే. అసలు ఎన్నిసార్లు ఎన్ని రోజులు 22 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు కూడా నడిచిన రోజులు ఉన్నాయి. కాలు తీస్తే అసలు మళ్ళీ కాలు పడదేమో అన్నంత స్ట్రెయిన్లో కూడా మనం నడిచాం, నేను నడిచాను. మరి 3800 కిలోమీటర్లు నడిచిన దాన్ని ఈరోజు ఈ త్యాగం చేయడానికి నాకెంత బాధ ఉండాలి. దాదాపు 45 రోజుల పాటు ఒకటి రెండు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు. కరెక్ట్, మేమంతా తెలంగాణ ద్రోహులం అని కూడా అన్నారు. ఎవరండి తెలంగాణ ద్రోహులు? నేను 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి చోట ప్రజా సమస్యల గురించి మాట్లాడిన దాన్ని నేను. మేమా తెలంగాణ ద్రోహులం? మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే మీరు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రశ్నించిన వాళ్ళం మేము. మేమా తెలంగాణ ద్రోహులం? రుణమాఫీ చేస్తామని మీరంటే మీరు ఎందుకు చేయలేదు? 30 లక్షల మంది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు రైతులు అని ప్రశ్నించింది మేము. మేమా తెలంగాణ ద్రోహులం? అల్లుడొస్తే ఏడబండాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మీరు వాగ్దానాలు చెప్పి ఓట్లు దన్నుకుంటే అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైనా 30 లక్షల మందికి మన రాష్ట్రంలో ఇల్లులు లేవు అని మీ సర్వేనే చెప్తుంటే 30,000 ఇల్లులు కూడా మీరు కట్టలేదే అని ప్రశ్నించింది నేను. 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీగా ఉంటే మీరు ఎందుకు భర్తీ చేయటం లేదు అని ప్రశ్నించింది మేము. మేమా తెలంగాణ ద్రోహులం? పోడు భూములు ఇస్తామని చెప్పి కుర్చీ వేసుకొని వచ్చి కూర్చొని చేస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలు చేయకపోతే కొట్లాడింది మేము. మేమా తెలంగాణ ద్రోహులం?
మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ఏమైంది అని అడిగింది మేము. మేమా తెలంగాణ ద్రోహులం? మేము పాదయాత్రలు చేశాం, మేము నిరాహార దీక్షలు చేశాం. ఇంతవరకు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగమైనా వచ్చిందా మన తెలంగాణ బిడ్డలకు? ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా లేదు మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ బిడ్డలకు. 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోరు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరు. మళ్ళీ వీళ్ళకి ఆ బాధ అర్థం కాదా అంటే వీళ్ళకు బిడ్డలు ఉన్నారు, వీళ్ళకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏదైనా జరిగితే కనీసం కింద పడితేనే మన గుండె తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఇంకొక తల్లిదండ్రుల బిడ్డలు చచ్చిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే మీకు సోయి లేదా? రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? మేము కదా కొట్లాడింది, వరి వేసుకుంటే ఉరి అని మీరే కదా అనింది. ఎవరు తెలంగాణ ద్రోహులండి? అసలు మీరేం చేశారండి తెలంగాణకు? మీరు గడ్డాలు పెంచుకొని దీక్షలు దొంగ దీక్షలు చేశారు. మీరు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకాలు ఆడింది మీరు. మీరు ఏ రోజు కానీ మీ ఆస్తులు త్యాగం చేయలేదు, మీ ఇళ్లలో ఎవరి ప్రాణాలు పోలేదు, మీరు ఏ త్యాగాలు చేయలేదు. మీరు నిజమైన తెలంగాణ ద్రోహులు. 5 లక్షల అప్పుల కుప్ప చేశారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ అప్పుల పాలైపోయారు. పర్సనల్గా ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి. ఇది కాక మళ్ళీ 125,000 కోట్లు ప్రతి సిటిజన్కు, తెలంగాణ పౌరునికి ప్రతి వాని నెత్తి మీద పెట్టింది మీరే. మీకేమో అప్పులు లేవు, మీ పార్టీ అకౌంట్లోనేమో 1,000 కోట్లు ఉంటాయి. మీరేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకొని పెద్ద పెద్ద కోటలలో బతుకుతారు, ప్లెయిన్లు కొంటారు, విమానాలు కొంటారు, కానీ ప్రజలు మాత్రం అప్పుల పాలైపోయారు. ఎవరండి తెలంగాణ ద్రోహులు? బుద్ధుండాలి మాట్లాడేటప్పుడు. సిపిఎం నేతలు లిస్టు ప్రకటన చేస్తే 14 మందిలో, ఆ 14 మంది విరమించుకొని ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయని బట్టి విక్రమార్క కాల్ చేశాడు గారు. సో అందరి దగ్గరికి వెళ్తా ఉన్నారు. మీరు కొత్త అన్నారు, కొత్త కోవాలి యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపించలేదు, కార్యాచరణ కనిపించలేదు. మీరు మద్దతు తెలిపిన రెస్పాన్స్ రావట్లేదు. పిసిసి చీఫ్ తెలంగాణ ఎన్నికలను మొత్తం ఆయనే. ఎవరికి ఉన్న ఇన్సెక్యూరిటీలు వాళ్ళకు ఉంటాయండి. ఎవడి పదవి ఎక్కడ పోతుందో అని ఎవడి బాధ వాడిది? తెలంగాణ ప్రజల గురించి ఎవరికి పట్టింది? మేడం రేపు ఇప్పుడు మీరు త్యాగం చేశారంటున్నారు, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే మీరు మేజర్ పాత్ర అనుకోవచ్చు? నేను ఏదో ఆశించేది చేయలేదు. తెలంగాణ ప్రజలకు సర్కారు మారాలి. మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది. ఇప్పటి నుంచే కాదు, ముందు నుంచి కూడా నాకు ఈ భయం ఉంది. దయచేసి ఏదో ఆశించి నేను చేశానో లేకపోతే ఎవరో నా మీద నెత్తి మీద కిరీటాలు పెడతారనో ఇది చేశానో అనుకోకండి. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం. వెళ్ళొచ్చు. ఐఎస్ కుటుంబాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి శర్మల గారు మద్దతు ఇవ్వడం సరైంది కాదేమో అంటూ సజ్జనార రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? మేమైతే సంబంధం లేదని అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు? ముందు మీ కథ మీరు చూసుకోండి సార్. అంటే మేడం సజ్జల మాట్లాడితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే, అది మీకు తెలుసు. ఎవరికైనా ఇదే సమాధానం. పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎవరు పార్టీ పెట్టినా దాదాపు అందరూ పోటీ చేయడానికి పెట్టారు. కానీ మొదటిసారిగా చాలా పార్టీలు అన్ని బీఆర్టీ నుంచి కూడా చూస్తున్నాం పార్టీలు, ఖచ్చితంగా అందరూ కూడా పోటీ చేసిన ఉంటారు సార్. మీరు పెట్టి 2 సంవత్సరాల తర్వాత ఇంతవరకు పోటీ చేయని పరిస్థితి, పోటీ చేయని పరిస్థితిలో ఇప్పుడు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారు, జనాలకు ఏం సమాధానం చెప్తారు, కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు? మేడం మేడం దాని కంటిన్యూషన్ మేడం ఆ క్వశ్చన్ కంటిన్యూషన్, మీరు 119 నియోజకవర్గంలో పోటీ చేస్తామని ముందు ప్రకటించి చివరి నిమిషంలో ఎన్నికల నుంచి తప్పుకోవడం,
మీ పార్టీ నేతలు మీపై ఆరోపణలు చేస్తున్నారు, కాంగ్రెస్ లో రహస్య ఒప్పందం చేసుకున్నారు ఆరోపణలు చేస్తున్నారు. ఇది డెమోక్రసీ. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎవరైనా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే నా పార్టీ అని మీరు అంటున్నారో, నా పార్టీ వాళ్ళు నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు, ఈ 2 సంవత్సరాలు నేను ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తాను, నా మనసేంటి, నేను ఎంత వరకైనా పోతాను అనేది అన్నీ ఎరిగిన వాళ్ళు. ఐఎమ్ ష్యూర్ వాళ్ళు ఈ ఆరోపణలు చేయటం లేదు. మీరు చేస్తున్నారో మరి మీ వెనకాల ఎవరైనా చేస్తున్నారో నాకు తెలియదు. బయట కూడా కూర్చున్నారు కదా మేడం. కాదండి, నేను నాకు తెలియక అడుగుతాను, రాజకీయాలలో ఉన్న వాళ్ళంతా రాజకీయాలే చేయాలా, ప్రజల కోసం ఆలోచన చేయకూడదా? ప్రజలు రాజకీయాలలో ఏది చూస్ చేసుకోవాలి అని డైలమా వచ్చినప్పుడు రాజకీయాలే చూస్ చేసుకోవాలా? రాజకీయాలు అంటే కాదండి, ఆహా, నాది ఎన్జిఓ కాదు, నాదేదో త్యాగం చేసే పార్టీ అని నేను అంటం లేదండి. కానీ అసలు రాజకీయాలు ఎందుకు వచ్చాము మనము అన్న సోయి ఉండాలి కదా. రాజకీయాలు అంటే రాజకీయ పార్టీనే, మన పార్టీనే సుప్రీం అవ్వాలనా? అసలు పెట్టిందే ప్రజల కోసం కదా. ఇది ఏ పార్టీకైనా ఎందుకు గుర్తులేదు? ఎంఐఎం పార్టీకైనా, ఇప్పుడు ఏదో మీరు అంటున్నారే, ఎంఐఎం పార్టీకైనా ఎందుకు గుర్తులేదు అని అడుగుతున్నా. కాళేశ్వరం దగ్గర నుంచి ప్రతి దాంట్లో అవినీతి చేశాడు కేసీఆర్ గారు. ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. మరి ఏ బేసిస్ మీద కేసీఆర్కు మద్దతు పలుకుతున్నారు? రాజకీయాలు అంటే ప్రజల్ని పణంగా పెట్టమని అర్థం కాదండి. రాజకీయాలకు అసలైన సిసలైన అర్థం ప్రజల కోసం పని చేయండి అని. అందుకు ఏ త్యాగం అవసరమైనా, ఏ త్యాగం చేయాల్సి వచ్చినా చెయ్యండి అని. ఆ త్యాగం చేయగలిగిన వాళ్ళే రాజకీయాలు చేస్తే ప్రజలు బాగుపడతారు, లేకపోతే పార్టీలు మాత్రమే బాగుపడతారు. చివరాకర్లో మీరు పార్టీని కూడా మెర్జ్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు, తెలంగాణలోనే ఉండాలని ఆలోచన చేశారు. మీకు ఏపీకి వెళ్ళాలనేటువంటి ఒక ప్రొజెక్షన్ చేశాను, అది దానిక కుట్ర ఉందా? ఎవరు ఆ దాని వెనకాల ఉన్నారు అనుకుంటారు? ఎందుకు ఏపీకి పంపాలనేటువంటి ఆలోచన ఆ వార్త బయటకు వచ్చింది? నేనంటే ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళు అప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పెరిగింది, తెలంగాణలో చదువుకున్నది, తెలంగాణలో పెళ్లి చేసుకున్నది, తెలంగాణలో బిడ్డను కన్నది, తెలంగాణలో కొడుకును కన్నది. నా బతుకు ఇక్కడ, నా భవిష్యత్ ఇక్కడ, తెలంగాణలోనే నేను ఉంటాను అన్నది నేను పదే పదే మొదటి నుంచి ఈ రోజు వరకు చెప్పుకుంటూ వస్తున్న విషయం. నేనన్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డైనా ఆ లెగసీ తీసుకొని వస్తే నాకేమవుతుంది, నా ఉనికి పోతుంది, నేను ఇన్సెక్యూర్ అవుతాను అన్న స్వార్థపరులు కొంతమంది వాళ్ళ ఆలోచనలు చేస్తే అందుకు నేను బాధ్యురాలిని కాను. చేయొచ్చు.